హలో అండి, ఈరోజు నేను మీ అందరికీ హోమ్మేడ్ కుల్ఫీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ కుల్ఫీ రెసిపీ చేయడం చాలా ఈజీ. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్, కార్న్ఫ్లోర్ లేదా ఫ్రెష్ క్రీమ్ ఇవేమీ వాడకుండానే ఈ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ హోమ్మేడ్ కుల్ఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి 1 కప్ మిల్క్ పౌడర్ వేయండి. మీరు ఏ కప్ అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నారో అదే కప్ తోటి 1 కప్ పాలు వేయండి. పాలల్లో మిల్క్ పౌడర్ పూర్తిగా కలిసి ఎక్కడ ఉండాలనేదే లేకుండా స్మూత్ క్రీమ్ లాగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయండి. ఇలా పాలల్లో మిల్క్ పౌడర్ ఎక్కడ ఉండాలనేది లేకుండా ఇలా పూర్తిగా కలిసిపోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ క్రీమ్ని రెడీగా పక్కనుంచండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో 1 లీటర్ పాలు పోయేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లో నుంచి పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఈ కుల్ఫీ రెసిపీ కోసం మనం తీసుకునే పాలు ఎంత చిక్కగా ఉంటే కుల్ఫీ టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని మాత్రమే వాడండి. వన్స్ పాలు బాగా మరిగి ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ 1 కప్ మిల్క్ పౌడర్లో 1 కప్ పాలు వేసి ఎక్కడ ఉండాలనేది లేకుండా మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. మరుగుతున్న పాలల్లోకి ఆ క్రీమ్ ని ఒకసారి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసి వేసేయండి. దీంట్లో ఇప్పుడు 1/2 కప్ మిల్క్ మేడ్ వేయండి. మనం వేసిన మిల్క్ పౌడర్లో అలాగే మిల్క్ మేడ్లో రెండిట్లో స్వీట్ ఉంటుంది. కాబట్టి ఒకసారి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చూడండి. పర్ఫెక్ట్ గా తీయగా లేదు, ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే మీ టేస్ట్కి తగినట్టు షుగర్ ని యాడ్ చేయండి. నేను చేస్తున్న క్వాంటిటీకి స్వీట్ సరిగ్గా సరిపోలేదండి, కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. మనం ఈ కుల్ఫీ రెసిపీ కోసం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఇవి సగానికి సగం మరిగి చిక్కబడేంత వరకు హై ఫ్లేమ్లోనే బాగా బాయిల్ అవ్వనివ్వండి. హై ఫ్లేమ్లో పాలు బాగా మరిగి కలర్ చేంజ్ అయ్యి ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. పాలు సగానికి సగం మరిగి కలర్ చేంజ్ అయ్యి ఇలా చిక్కబడితే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కుల్ఫీ మిక్స్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా, పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా థిక్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. మనం ప్రిపేర్ చేసిన కుల్ఫీ మిక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇంకా థిక్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కుల్ఫీ మౌల్డ్స్ లోకి ఫిల్ చేయాలి. ఇది కుల్ఫీ అండ్ ఐస్ క్రీమ్ మౌల్డ్ సెట్ అండి. ఈ మౌల్డ్స్ లో కుల్ఫీ అయినా ఐస్ క్రీమ్ అయినా ఫిల్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో 12 అవర్స్ ఉంచితే సరిపోతుంది, పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. 12 అవర్స్ తర్వాత ఈ మౌల్డ్స్ ని నార్మల్ వాటర్ లో ఒక 30 సెకండ్స్ డిప్ చేస్తే సరిపోతుంది. కుల్ఫీ అయినా ఐస్ క్రీమ్ అయినా ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్స్ లోకి మనం ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్న కుల్ఫీ మిక్స్ ని వేసి ఫిల్ చేయండి. కుల్ఫీ మౌల్డ్స్ అన్నిటిలో కుల్ఫీ మిక్స్ వేసి ఫిల్ చేసిన తర్వాత మౌల్డ్స్ లోపల ఉండే స్టిక్స్ ని పెట్టేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఇలా కుల్ఫీ మౌల్డ్ సెట్ లేకపోయినా ఏం పర్వాలేదండి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఖచ్చితంగా టీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఇలా టీ గ్లాస్ లో కుల్ఫీ మిక్స్ ని వేసి ఫిల్ చేయండి. గ్లాస్ పైన ఇలా ర్యాపింగ్ కవర్ ఉంటే టైట్ గా కవర్ చేయండి. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ని తీసుకొని కుల్ఫీ ఫిల్ చేసిన గ్లాస్ మధ్యలో గుచ్చేయండి. ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్స్ ని ఫ్రీజర్ లో పెట్టి 12 అవర్స్ అలా వదిలేసేయండి. కరెక్ట్ గా 12 అవర్స్ కి కుల్ఫీ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. 12 అవర్స్ తర్వాత ఫ్రీజర్ నుండి కుల్ఫీ మౌల్డ్స్ ని బయటకు తీయండి. గ్లాస్ లోకి వాటర్ తీసుకుని ఈ కుల్ఫీ మౌల్డ్ ని వాటర్ లో 30 సెకండ్స్ అలా ఉంచండి. ఇలా వాటర్ లో కుల్ఫీ మౌల్డ్ ని 30 సెకండ్స్ ఉంచడం వల్ల ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. చూసారా, ఈజీగా డిమౌల్డ్ అయిపోయింది కదా. అంతేనండి, హోమ్మేడ్ కుల్ఫీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కూల్ కూల్ గా తింటూ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నెక్స్ట్ ఏ రెసిపీని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.